హలో గైస్, దిస్ ఈస్ ఎ రివ్యూ ఆఫ్ మెకానిక్ రాకీ యాక్టెడ్ బై విశ్వక్ సేన్ అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ దీని మీద ఎలాంటి హైప్ అనేది క్రియేట్ కాలేదు, దానికి తగ్గట్టు ఎలాంటి ప్రమోషన్స్ అనేది విశ్వక్ సేన్ గారు ప్రతి మూవీకి చేసినట్టు దీనికైతే వేయలేదు. బికాజ్ ఎందుకంటే తను రీసెంట్గా జరిగిన కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అయ్యి ఈ విధంగా మాట్లాడడం జరిగిందనమాట. ఈ మెకానిక్ రాకీ మూవీ గురించి పెద్దగా అంతగానో ఎక్కకపోవచ్చు మీకు, బికాజ్ ఎందుకంటే లైక్ కొంచెం ల్యాగ్ ఉంటుంది సినిమా. సో బాగానే ఉంటుంది కానీ కొంచెం ల్యాగ్ ఉంటుంది అనే విధంగా మాట్లాడడం జరిగింది. దానివల్లనే పెద్ద పెద్ద ప్రమోషన్స్ కానీ పెద్దగా హడావిడి ఏం చేయలేదు అనిపించింది. నేను అదే కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో పర్లే బాగానే ఉండొచ్చు, ఎందుకంటే మాస్కర్ దాస్ వస్తుండంటే ఏదో ఒక భారీ పెద్ద డైలాగే ఉంటుంది, ఒక మాస్ డైలాగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం గంగలు కలిసిపోయినాయి. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ పోయాను నేను. థియేటర్కి ఎంటర్ అయినప్పుడు మా ఫ్రెండ్ గారు ఉండి సినిమా స్టార్ట్ అయింది ఒక 10 నిమిషాలకే, అరే వెళ్ళిపోదాంరా ఏంద్రా బాబు ఈ క్రింజ్ ఏంది ల్యాగ్ ఏంది అనిపించింది. ఇక స్టార్ట్ అయింది మొత్తం సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని రివ్యూస్ ఏమంటారు కొన్ని రివ్యూలు అవుతూ ఉంటాయి అన్నమాట ట్విస్ట్లు, అది బాగా అనిపించింది. అండ్ ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్లో మొత్తం సేమ్ ఎన్టీఆర్ అని దింపేసినట్టు అనిపించింది. అట్లనే కొన్ని షార్ట్స్ కూడా. ఇంకా విశ్వక్ సేన్ గారు యాక్టింగ్ పర్లేదు, నార్మల్గా ప్రతి సినిమాలు ఉన్నట్టే దీంట్లో కూడా ఉందనిపించింది. కానీ ఎమోషనల్ సీన్స్ కొంచెం పెద్దగా ఇంకా కొంచెం మంచిగా యాక్ట్ చేసి ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే మాత్రం జేమ్స్ బిజాయ్ సరిపోదు శనివారం అనుకుంటున్నట్టు దీంట్లో కూడా కొడతాడా అంటే లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు అంత పెద్దగా నచ్చలేదు. ఇంకా మీనాక్షి చౌదరి విషయానికి వస్తే హీరోయిన్ యాక్టింగ్ పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఈ పాప కొంచెం స్పీడ్గా మంచి మంచి సినిమాలు ఇప్పుడు నటిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ మూవీస్ కానీ మొన్న పోయిన లక్కీ భాస్కర్ కానీ, సో చాలా హడావిడిగా కొనసాగుతుంది తన ప్రయోగం. కానీ తన వాయిస్ ఓవర్ ఏదైతే ఉంది డబ్బింగ్ అది కొంచెం చేంజ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ అలాగే యాక్టింగ్ కూడా ఇంకా కొంచెం బెటర్గా చేస్తే బాగుండు అనిపించింది. ఓవరాల్గా సినిమా సెకండ్ హాఫ్ కోసమే నేను చూడాల్సి వచ్చింది. సో ఒక సెకండ్ హాఫ్ మాత్రమే కొంచెం బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏం లేదు, రొట్టే రొటీన్ అండ్ ల్యాగ్ క్రింజ్. సో నాకు పెద్దగా సినిమా నచ్చలేదు భయ్యా. సో మీకు నచ్చుతుండొచ్చు, మీరే వెళ్ళి మీరే డిసైడ్ కాండి. దిస్ ఈజ్ అ రివ్యూ ఆఫ్ మెకానిక్ రాకీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.